వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. వాలంటైన్స్ వీక్ సందర్భంగా ట్విట్టర్ అంతా లవర్స్ గోల్ ఉంటుంది అనుకున్నా. ఎక్కడెక్కడో గోవా కని వెళ్తారు, కేరళ కని వెళ్తారు, టికెట్లు దొరక, రూములు దొరక, ట్రావెలింగ్ టెన్షన్ పడిపోయి ఇక్కడ ఎన్నున్నాయి మీకు. ఇప్పుడు మేము చేసి చూపిస్తాం చూడండి, 1.5 ఇయర్ లో ఎన్ని చేయొచ్చు. కానీ లేదు, ప్రపంచంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అనుబంధం, నీబంధం, నాబంధం, వీటన్నిటికంటే బలమైనది ఒకటి ఉంది, అదే బానిసత్వం. సో ఈ రోజు మన టాపిక్ బానిసత్వం. ముందుగా మనం చిన్న చిన్న చేపలన్నిటినీ పడదాం, తర్వాత తిమింగలం దగ్గరికి వెళ్దాం. ఈగిల్ మూవీకి గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ 1.5/5 రేటింగ్ ఇచ్చాడు. అందరూ మూవీ బానే ఉందని చెప్పారు, కానీ వీడింత తక్కువ రేటింగ్ ఇచ్చాడు ఏంటని అందరూ అనుకుంటుండగా, 13 ఏళ్ల క్రితం ఈగిల్ డైరెక్టర్ కార్తిక్ గట్టమనేని వాళ్ళ ఫాదర్ డిఎస్పీ ఆఫీసర్ గ్రేట్ ఆంధ్ర వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ పగతోనే నెగిటివ్ రివ్యూ ఇచ్చాడని చెప్పి గ్రేట్ ఆంధ్ర ఎంత నీచమైన వెబ్సైటో మళ్ళొకసారి నిరూపించుకున్నాడు. ఇక ఆ మౌలీ టాక్స్ దెబ్బ తర్వాత టీమ్ లంచ్ లో కూడా మీ క్యాపిటల్ ఏంటని అడుగుతున్నారని ఒకటి బాధపడ్డాడు. నువ్వు రండగాడివి. అయితే మనకు రాజధాని కట్టుకునే స్తోమత లేదు, అందుకే హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని అడుగుతామని మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. అయితే అసలు 3 రాజధానులు ఉంటే ప్రాబ్లం ఏంటని ఒక విలేకరి రాజధాని ఫైల్స్ డైరెక్టర్ ని అడిగితే అతను ఇలా అన్నారు. ముగ్గురు అమ్మలు ఉంటాయి, ముగ్గురు నాన్నలు ఉంటాయి, అలాగే ఇది కూడా. ఇక ప్రముఖ మొక్కజన నటి మియా ఖలీఫా ఇలా అన్నారు. Being in the army is worse than being on OnlyFans. Wow. You're selling your body to the government. అయితే ఆమె అన్నదాంట్లో తప్పే ఉంది. OnlyFans లో కనీసం బ్రతికుంటారు, అందులో ఊరికే పోతారని ఒకడు, ఆర్మీ ఆఫీసర్లు డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ ఇంట్లో ఏం చేస్తున్నారో తెలుసా అని ఇంకొకడు అన్నారు. ఇక మొన్ననే ట్విట్టర్ ని షేక్ చేసిన ఇంకో న్యూస్ KLU యూనివర్సిటీలో జరిగిన దారుణం. ఎవరు అఫీషియల్ గా చెప్పకుండానే అందరూ సోషల్ మీడియాలో ఈ స్టోరీ స్ప్రెడ్ చేసేసారు. 3 ముక్కల్లో చెప్తా, ముగ్గురున్నారు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, అందులో ఒకడు బయటోడు, ఇద్దరు KLU. ఒకరోజు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిని బయటకు తీసుకెళ్లి నీకు మా ఇద్దరులో ఎవరిష్టం అని అడిగితే మీరిద్దరు కాదు మూడోవాడని చెప్పింది. దీంతో అమ్మాయిని 3 ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టి వాళ్ళ రూమ్మేట్ కి పార్సల్ పంపించారు. తర్వాత వీళ్ళిద్దరూ కొట్టుకుని ఆ KLU వాడు బయటోడిని వేసేసాడు. తర్వాత ఆ KLU వాడు లెటర్ లో డీన్ పేరు రాసి హాస్టల్ 11th ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారే. దీంతో డీనో ఎవరో తెలియదు, వచ్చి ఇది ఫేక్ న్యూస్ అన్నారు. అలాగే పోలీస్ కూడా వచ్చి అతని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లే సూసైడ్ చేసుకున్నాడు, ఈ న్యూస్ ఫేక్ అంటూ పైకి పైకి చూస్తూ మాట్లాడుతున్నారు. అయితే అబద్ధం చెప్పేటప్పుడు అలా రైట్ సైడ్ పైకి చూస్తామని నాగార్జున మూవీ సీన్ పెట్టి అడిగారు. అయితే ఇంకోటి ఎవడో వచ్చి తాడేపల్లి పిఎస్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ అంటూ మళ్ళీ అదే స్టోరీ పెట్టాడు, కాదు ఇది ఫేక్ అని ఇంకోటి ఇన్స్టా చాట్ చూపించాడు. ఫైనల్ గా ఈ న్యూస్ ఫేకో కాదో ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. ఇది అలా ఉండగా ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయి ఫాల్స్ రేప్ కేసు వేస్తే వాడు అండర్ గ్రౌండ్ పోయాడు. అప్పుడు దళితుడైన వాడి ఫ్రెండ్ ఒకడు వచ్చి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా మొత్తం ఫ్యామిలీ మీద SC/ST కేసు పెట్టమంటామని అడిగితే ఆ అమ్మాయి కేసు విత్డ్రా చేసుకుంది. ఇక శ్రీమంతుడి మూవీ తర్వాత బేబీ మూవీ స్టోరీ మీద కేసు పడింది. షిరిన్ శ్రీరామ్ అనే అతను తన స్క్రిప్ట్ ప్రేమించొద్దు నీ బేబీ టీమ్ పర్మిషన్ లేకుండా ఎత్తేసారని కేసు వేశాడు. ఒరు బాబు, శ్రీమంతుడు అంటే కోర్టులో ఒక కోటీశ్వరుడు కదా, కానీ బేబీ అనేది రోడ్డు మీద ఉన్న 100లో 50 మంది యంగ్స్టర్స్ కదా, అది కాపీ ఏం కాదు కానీ నువ్వు లైట్ తీసుకో. ఆ తర్వాత ట్విట్టర్ లో లాస్ట్ వీక్ జరిగిన కేఓస్ మధ్యలో కొన్ని ట్రెండ్స్ నడిచాయి. టాలీవుడ్ లో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ వాట్ ఇఫ్ సినారియో అని ఒకడు అడిగాడు. ఎగ్జాంపుల్ గా రాజమౌళి బాహుబలి చేయకపోయి ఉంటే ఏమయ్యేది అని అడిగాడు. దీనికి రిప్లైగా ఒకడు, అసలు చిరంజీవి టాలీవుడ్ లోకి రాకపోయి ఉంటే ఏమయ్యేది అని అడిగాడు. ఏముంది, ఉదయ్ కిరణ్ స్టార్ అయ్యేవాడు, క్రికెట్ టీం గోల్ ఉండేది కాదు, నెపోటిజం ఉండేది కాదు, పీకే రామ్ చరణ్ లాంటి గొప్ప యాక్టర్స్ ఉండేవారు కాదు, మాఫియా స్టార్ట్ అయ్యేది కాదు, ఫేక్ కలెక్షన్స్ ఉండేవి కాదని నెపోటిజంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ అని NTR ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. దీనికి రిప్లైగా వాట్ ఇఫ్ హరికృష్ణ నాట్ గో ఫర్ 2nd 1 అని RC ఫ్యాన్ అన్నాడు. ఇక మరో ట్రెండ్, ట్విట్టర్ ఫ్యాన్ వార్ బ్యాచ్ అందరూ వాళ్ళ అకాడమిక్ రిజల్ట్స్ అన్ని పెట్టుకున్నారు. 10th ఇంటర్ MSET BTEC ఇలా ఇవన్నీ చేసి మరి ఏం చేస్తున్నారు అంటే ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్. అలాగే తమ దగ్గర ఉన్న డివైసెస్ ఏంటి, వాటి కాస్ట్ ఎంత అనే ట్రెండ్ చేశారు. ఫోన్ ఎంత, వాచ్ ఎంత, ల్యాప్టాప్ ఎంత అని, ఇవన్నీ ఎవరి డబ్బులతో కొన్నారనే ట్రెండ్ కూడా చేసుంటే బాగుండేది. ఇక మన ఇవాళ టాపిక్ బానిసత్వంలోకి వెళ్దాం. ఫస్ట్ MB ఫ్యాన్స్. గుంటూరు గారిన తర్వాత MB ఫ్యాన్స్ ఎలా అయిపోయారో చూద్దాం. ఒకడేమో మై డ్రీమ్స్ అనే ఫామ్ క్రియేట్ చేశాడు, కెరీర్ కోసమో వాళ్ళ చెల్లి పెళ్లి కోసమో అనుకుంటున్నారా, కాదు, మహేష్ బాబు రాజమౌళి మూవీ కోసం 8th ఏప్రిల్ 2026 వరకు డైలీ 26 రూపీస్ డిపాజిట్ చేసి మొత్తం ఆ మూవీ సెలబ్రేషన్స్ కోసం ఖర్చు పెడతా అని చెప్పాడు. అలాగే ఒకడు, నన్ను తిట్టకండ్రా బాబు, నేను బాబుకి మీ అందరికంటే పెద్ద ఫ్యాన్ ని, కానీ నాకు ప్రభాస్ అంటే కూడా ఇష్టమే, మీకోసం ఆ ఇష్టాన్ని చంపుకోలేనుగా, సో కల్కి మూవీకి కూడా నా డ్యూటీ ఉంటుంది, నా ట్వీట్లు నచ్చకపోతే మ్యూట్ చేసుకోండి అని బానిసత్వానికి బదులిచ్చాడు. అయినా గానీ MB ఫ్యాన్స్ వాడిని ముసుగంటూ దూషించారు. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ CMA ఫైనల్ ఎగ్జామ్ రాయాలి, దానికి 25K అవుతుంది, 15K నేను అరేంజ్ చేసుకున్నా,
ఇంకా 10K కావాలి, ఎవరైనా అప్పిస్తే నాకు జాబ్ వచ్చాక తిరిగి ఇచ్చేస్తాను అడిగాడు. ఒకడు ముందుకొచ్చి వాడి డీటెయిల్స్ కనుక్కొని మొత్తం 10K పంపించాడు. లైఫ్ లో సెటిల్ అయ్యే వరకు సోషల్ మీడియా తగ్గించు, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్ అని మానవత్వం ఇంకా బతికే ఉందని చూపించాడు. అయితే వాడు మొన్నొచ్చి ఈ రోజు నుంచి పావలాగాడ్ నేసుకుంటా ఆల్ ఎంబీ ఫ్యాన్స్ ఫాలో మీ ఫర్ మార్ఫ్స్ అని చెప్పి తన బానిసత్వాన్ని చూపించాడు. అందరూ వాడిని చీకొట్టారు, నీ బతుకెందుకరని అడిగారు. దీంతో వాడు అందరికి సారీ చెప్పి అకౌంట్ డియాక్టివేట్ చేసుకుని పోయాడు. నెక్స్ట్ ఆర్సీ ఫ్యాన్స్ గురించి చూద్దాం. కొత్త సినిమా అప్డేట్లు లేక ట్రెండింగ్ లో లేక బాధపడుతున్న ఆమ్చరణ్ ఫ్యాన్స్ కి రీసెంట్ గా పివి సింధు ఇంటర్వ్యూ దొరికింది. ఆ ఇంటర్వ్యూలో సింధు గారు చాలా మంది హీరోలను పొగిడారు, కానీ తనకు ఒలింపిక్ మెడల్ వచ్చాక ఇంటికి పిలిచి మరీ సత్కరించినందుకు చిరంజీవి గారిని రామ్ చరణ్ గారిని ఒక రెండు మాటలు ఎక్కువ పొగిడారు. దీంతో ఆర్సీ ఫ్యాన్స్ మన భారతదేశంలోనే నంబర్ వన్ షెట్లర్ పివి సింధు మా వాడి పేరు జపిస్తూనే ఉందని ఆర్సీ ఫ్యాన్స్ భజన స్టార్ట్ చేశారు. అయితే ఆర్సీ 17 డైరెక్టర్ పివి సింధువే అనమాట. చిరంజీవి ఆమెను ఇంటికి పిలిచి మరీ స్క్రిప్ట్ రెడీ చేయించాడు. సో అందరూ ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయండి రా అని ఎగతాళి చేశారు. అలాగే ఎప్పటి నుంచో హైప్ లో ఉన్న ఆర్సీ బుచ్చుబాబు మూవీ కోడ్ రామ్మూర్తి నాయుడు బయోపిక్ అని చెప్పి రూమర్ స్టార్ట్ చేశారు. కోడ్ రామ్మూర్తి ఎవడరా ఆ రేంజ్లెస్ గడ్ బయోపిక్ రామ్ చరణ్ చేయడం ఏంటని ఫ్యాన్స్ అడిగారు. అయితే ఈ న్యూస్ ఫేక్, మూవీ 1980s క్రికెట్ బ్యాక్ డ్రాప్ అని చెప్పి కొత్త రూమర్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ చిరంజీవి ఫ్యాన్స్ కి వెళ్దాం. అప్పట్లో బోలాశంకర్ కలెక్షన్స్ గురించి పోస్ట్ వేసిన ఒక తమిళ అనలిస్ట్ అండ్ రజనీకాంత్ ఫ్యాన్ కి మన వాళ్ళు లాల్ సలాం తో రిప్లై ఇచ్చారు. బోలాశంకర్ అల్ట్రా డిజాస్టర్ ఆఫ్ ది ఇయర్ అనే పోస్ట్ కి లాల్ సలాం క్లోజింగ్ గ్రేటర్ దాన్ బోలాశంకర్ వరల్డ్ వైడ్ డేవన్, కర్మ ఇస్ అ బ్రూమరాంగ్ బెదర్ అని, అలాగే బోలాశంకర్ 70 crore లాసెస్ అనే పోస్ట్ కి బోలా నైజాం డేవన్ గ్రేటర్ దాన్ లాల్ సలాం వరల్డ్ వైడ్ డేవన్, వెళ్లి అనిరుద్ధ్ ని వేరే లాంగ్వేజ్ స్టార్స్ ని గెస్ట్ రోల్ చేయని అడుక్కో, లేకపోతే నీ బ్రతికింతే అని రజనీకాంత్ ట్యాగ్ చేశారు. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వెళ్తే ఈ పర్టికులర్ ఫ్యాన్ వర్ మొత్తం ట్విట్టర్ నే షేక్ చేసింది. మూవీ తమిళ్ అనే పేజ్ వాడు హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ ఇన్ ఇండియన్ సినిమా అని విజయ్, బన్నీ, దుల్కర్, హృతిక్ ని పెట్టి అడిగాడు. సింబు ఫుట్ గ్రేటర్ దాన్ దీస్ ఫోర్ అని సింబు ఫ్యాన్ అక్కడ అనవసరంగా కెలుక్కున్నాడు. మనోల్ రెడీగా ఆన్లైన్ లోనే ఉంటారు కాబట్టి ఇదిరా డాన్స్ అంటే అని అల్లు అర్జున్ ఫ్లోర్ మూవ్మెంట్స్ ని టైప్స్ ఆఫ్ హార్ట్ బీట్స్ తో కంపేర్ చేస్తూ ఒక వీడియోని పెట్టాడు. అల్లు అర్జున్ కుక్కలు ఎందుకురా మురుగుతున్నాయని వాడు మంట పెట్టాడు. ఇంకంతే, సింబు అల్లు అర్జున్ వార్ స్టార్ట్ అయింది, సింబుతో కంపేర్ చేయడమే మీకు పెద్ద అచీవ్మెంట్ రా అని వాడు పెడితే తమిళ ఫంక్షన్ లో అల్లు అర్జున్ కి తమిళ వాళ్ళు ట్రిబ్యూట్ ఇస్తుండగా సింబు ఆడియన్స్ లో కూర్చొని చప్పట్లు కొట్టే వీడియోని రిప్లైగా పెట్టారు. అసలు 80% మందికి సింబు అంటే ఎవడో తెలియదు, వాడికి ఎందుకు అటెన్షన్ ఇస్తారని మనోడ్ అంటే 2004 లో అల్లు అర్జున్ డెబ్యూ గంగోత్రి అటర్ ఫ్లాప్, అదే ఇయర్ సింబు మన్మదా మూవీ 100 days తెలుగులో, ముందు మీ బతికేంటో తెలుసుకోండి రాని వాడు అన్నాడు. ఈ మధ్యలో అజిత్ ఫ్యాన్ వచ్చి 21 years ఏజ్ లోనే 2004 లో అల్లు అర్జున్ ఏ లేడరా సింబు అని అంటే కప్పలా గెంతుతున్నాడు, అది డాన్స్ ఏంట్రా సాంబార్ గా, 2004 లో బాయ్ డాన్స్ చూడు అని ప్రభాస్ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. ఎప్పటి నుంచో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి పడట్లేదు. ఇదేంటి ప్రభాస్ ఫ్యాన్ ఇలా సపోర్ట్ ఇచ్చాడని అందరూ షాక్ అయితే మనకి మనకి లచ్చ ఉండొచ్చు, బయట వచ్చినప్పుడు అల్లు అర్జునే మా హీరో అని ఇంకో ప్రభాస్ ఫ్యాన్ అన్నాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్ అక్కడ వచ్చి ఈ ప్రభాస్ డాన్స్ చాలరా మీకని గ్రాటిట్యూడ్ చూపించాడు. అయితే అసలు ప్రభాస్ ఫ్యాన్స్ డాన్స్ గురించి మాట్లాడుతున్నారేంటని ఆ తమిళోడు అంటే ఎప్పటి నుంచో అల్లు అర్జున్ ఘోరంగా ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్ నాని వచ్చి అల్లు అర్జున్ డాన్స్ పెట్టి అన్నాడు. ట్విట్టర్ మొత్తం షాక్ అయింది. అయితే నేను అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఆపేస్తానని నాని అన్నాడు. అందరికి కొత్త ఊపిరి వచ్చింది. ఇంకా అసలు అనంత శ్రీరామ్ ఫుట్ గ్రేటర్ దాన్ సింబురా అని తమిళ వాడిని ఫైనల్ రౌండ్ కి తెచ్చారు. ఫైనల్ రౌండ్ లో సింబు గ్రేటర్ దాన్ హోల్ వర్త్లెస్ టిఎఫ్ఐ అని వాడు పెడితే సారీ నైన్ తారా త్రిష హన్సికా అని ఈ వీడియో పెట్టి వార్ క్లోజ్ చేశాడు. అయితే డాన్స్ వార్ లో ఓడిపోయిన సింబు ఫ్యాన్స్ ఆగలేదు. STR 48 తో పుష్ప క్లాష్ కు వస్తావా అని ఒకడు, వేదం అప్రిసియేషన్ పోస్ట్ లో దాని రీమేక్ లో STR యాక్టింగ్ ఏ బెటర్ అని, హీరో స్మోకింగ్ స్టైల్స్ గురించి పోస్ట్ లో వీళ్ళందరికంటే సింబుయే తోపని, అసలు ఒకటి చెప్పండి పుష్ప తప్ప తమిళ ఒక్క అల్లు అర్జున్ మూవీ చెప్తే నేను అకౌంట్ డియాక్టివేట్ చేస్తాను, ఇలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళారు. సడన్ గా వీళ్ళ బాధ ఏంట్రా అని చూస్తే వీళ్ళు తమిళలో శివకార్తికేయన్ ఫ్యాన్స్ తో కూడా గొడవలు పెట్టుకున్నారు. సో బేసిక్ గా వీళ్ళకి అటెన్షన్ కావాలని అర్థమై మన వాళ్ళు వదిలేశారు. అయితే ఇంకో తమిళోడు వచ్చి ఆర్ఆర్ఆర్ ఎలా తీసుండాల్సిందో క్యాప్టెన్ మిల్లర్ తో డైరెక్టర్ అరుణ్ చూపించాడని కెలికితే ఆర్ఆర్ఆర్ తమిళనాడు గ్రోస్ 78 crores, క్యాప్టెన్ మిల్లర్ వరల్డ్ వైడ్ గ్రోస్ 74 crores అని క్లాసిక్ స్ట్రాటజీ వాడి వాడు నోటి ముయించాడు. ఈ రచ్చంతా అవుతుండగా అల్లు అర్జున్ ఫ్యాన్ వచ్చి సుకుమార్ గారు పుష్ప 2 మూవీ అప్డేట్ అవ్వకపోతే సూసైడ్ చేసుకుంటాను బెదిరించాడు. ఇక చివరిగా పీకే ఫ్యాన్స్ గురించి చూస్తే మృణాల్ ఠాకూర్ ని చూస్తే అద్దాలే గర్వపడతాయని ఒకటి పెడితే పవన్ కళ్యాణ్ పట్టుకుంటే తుపాకులే గర్వపడతాయని పీకే ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. ఇవన్నీ చూస్తే నాకేమనిపించిందంటే ఏ దేశమేగినా ఎందుకు ఆలీడినా ఏ టాపిక్ అయినా ఎవరేమనినా పొగడరా నీ ఫేవరెట్ హీరోని, నిలుపరా నీ కులాన్ని, నీ బానిసత్వ గౌరవాన్ని.
అలాగే కెమెరామ్యాన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ సందర్భంగా ఒక్కో నా కొడుకు న్యూ మూవీ రిలీజ్ కి ఇలాంటివి ప్లాన్ చేయించుకొని చేస్తున్నారు, మేము రీ రిలీజ్ కే చేసామని గొప్పలు చెప్పుకున్నారు. ఒక ఎంబీ ఫ్యాన్ వచ్చి ఎలక్షన్స్ తర్వాత పీకే ఓడిపోతే బ్రూటల్ ట్రోల్స్ ఉంటాయి, పీకే ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ సపోర్ట్ తోనే గెలిచాడంటారు, టీడీపీ జేఎస్పీ గవర్నమెంట్ ఫామ్ చేసిన టీడీపీ డామినేషన్ ఉంటుంది, సో ఎటు చూసినా పీకే బొక్కే అని 3 పాయింట్స్ పెడితే, ఫోర్త్ పాయింట్ మీ కెరీర్ హైయెస్ట్ ని ఓజీతో 3 డేస్ లో లేపుతామని ఒకటి రిప్లై అవగా, నువ్వు ట్రోల్స్ వేయాలంటే 3 మంత్స్ లో వేసుకో, జీకే ఫ్లాప్ అయిందంటేనే 3 డేస్ డియాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయావు, అలాంటిది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మేము చేసేది మీరు ఊహించలేరని ఒకటి వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు ఎంబీ ఫ్యాన్ వచ్చి నా లైఫ్ లో పీకే లాంటి పొలిటికల్ బ్రోకర్ ని చూడలేదు, ఏం చూసి ఓటేయాలరా వీడికి, పోనీ పర్సనల్ లైఫ్ ఇన్స్పిరేషనల్ అంటే అదొక పెద్ద రొచ్చ అని అన్నాడు. ఇది అలా ఉండగా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ లో దేవర గ్లిమ్స్ వేస్తే పీకే ఫ్యాన్స్ బూతులు తిట్టారు. ఇది ఆర్సీ ఫ్యాన్ పోస్ట్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కెలికాడు, దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పీకే మీద స్టార్ట్ చేశారు. ఇవన్నీ చూసి రియలైజ్ అయ్యి వీళ్ళ ఓట్లు మనకి ఎలక్షన్స్ లో అవసరం అని అర్థమై అందరం కలిసి పనిచేద్దాం కలిసి ఉందాం అని పీకే ఫ్యాన్స్ పోస్ట్లు స్టార్ట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓకే బ్రో కలిసి పనిచేద్దాం అని పరిటాల రవి పవన్ కళ్యాణ్ ఓల్డ్ వీడియో పెడితే ఆర్సీ ఫ్యాన్ వచ్చి ఓకే బ్రో కలిసి పనిచేద్దాం అని సీనియర్ ఎన్టీఆర్ మీద చెప్పులు ఇసిన వీడియో పెట్టాడు. అయితే సీనియర్ ఎన్టీఆర్ మీద నెగిటివ్ ట్వీట్స్ వేస్తే వాటిని రీట్వీట్ చేసి ఇప్పుడు యునైటెడ్ టీఎఫ్ఐ అని కథలు పడుతున్నావా అని అడిగితే అప్పుడు శ్యామ్ ఎన్టీఆర్ అనే చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ జస్టిస్ అయ్యారు, ఇప్పుడేమో రివర్స్ అయ్యారా అని పీకే ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు. ఇవి అలా ఉండగా రీ రిలీజ్ సందర్భంగా పీకే ఫ్యాన్స్ థియేటర్ లో ఇలా చేశారు. దీనికి రిప్లైగా అదే థియేటర్ లో జగన్ ఫ్యాన్స్, దీంతో ఇష్యూ పొలిటికల్ అయింది. మూవీస్ వల్ల పొలిటికల్ సినారియో మారిపోయిన ఇన్సిడెంట్స్ 2 జరిగాయి, ఒకటి యాత్రాటూ, రెండోది బార్బెల్. ఫస్ట్ మనం యాత్రాటూ గురించి చూద్దాం. యాత్రాటూ రిలీజ్ సందర్భంగా కళ్యాణ్ ఫ్యాన్స్ పోస్టర్లు చింపారు, పవన్ కళ్యాణ్ మూవీస్ కి టికెట్ రేట్స్ తగ్గించి యాత్రాటూకి 250+ ఉన్నాయి రేట్స్ అని గోల్ చేశారు. థియేటర్ లోకి వెళ్లిపోయి మూవీ అవుతుండగా పవన్ కళ్యాణ్ సీఎం అని అరిచారు, అలాగే జగన్ ఫ్యాన్స్ తో కూడా కొట్టించుకున్నారు. అయితే అది కాంగ్రెస్ ఫ్యాన్స్ కి జగన్ ఫ్యాన్స్ కి జరిగిన గొడవ అంటూ డైవర్ట్ చేశారు. అలాగే యాత్రాటూ చూడమని గవర్నమెంటే జియో రిలీజ్ చేసిందని ఒక గెజెట్ రిలీజ్ చేశారు. అయితే అందులో చీఫ్ సెక్రటరీ పేరు కేఎస్ జవహర్ రెడ్డి బదులుగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నీలం సాహ్ని పేరు ఉండడంతో ఇది ఫేక్ అని అందరికి తెలిసిపోయింది. దీంతో అప్పటికే కాలిపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎంబీ ఫ్యాన్స్, పీబీ ఫ్యాన్స్ తో కలిసి పీకే ఫ్యాన్స్ ని ఎదిరిద్దామని ఓపెన్ గా కలిసిపోయారు. అయితే ఒకటి వచ్చి వైసీపీకి సపోర్ట్ చేసే అకౌంట్లను గమనిస్తే 98% మహేష్ బాబు, పీబీ, ఎన్టీఆర్, నాగార్జున వీళ్ళవే ఉన్నాయి, కావాలని వీళ్ళ చేత పవన్ కళ్యాణ్ తిట్టిస్తున్నారా అని పీకే ఫ్యాన్స్ అడిగారు. ఈ సందర్భంగా గ్లోబ్ ట్రాటింగ్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటని 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఎంబీ ఫ్యాన్ అడిగితే దానికి మహేష్ బాబు ఫోటో పెట్టుకుని జగన్ ఉచ్చ తాగేవాడని అర్థం అని పీకే ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. ఇక ఆన్లైన్ పొలిటికల్ సినారియో ట్విట్టర్ లో ఫ్యాన్ వర్స్ ని కూడా టోటల్ గా మార్చేసిన ఇన్సిడెంట్ బార్బెల్. బార్బెల్ పిచ్ మీటింగ్స్ అనే యూట్యూబర్ మూవీ రివ్యూస్ నుంచి వచ్చే అటెన్షన్ సరిపోక సడన్ గా 40 మినిట్స్ పొలిటికల్ అనాలిసిస్ వీడియో దించడం, అందులోనూ 15 మినిట్స్ పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడడం సంచలనం సృష్టించింది. అయితే ఈ వీడియో యూట్యూబ్ లో అంతగా వైరల్ అయ్యేలోపే ట్విట్టర్ లో ఒక ఆర్సీ ఫ్యాన్ వచ్చి వీడి ఒరిజినల్ ని సుశాంత్ రెడ్డి అని రివీల్ చేయడంతో ట్విట్టర్ ఎరప్ట్ అయింది. ఆ రోజు నేను ట్విట్టర్ 2 ముక్కలుగా విడిపోవడం చూశాను. వాడు చేసిన పొలిటికల్ అనాలిసిస్ రిప్లై గా సైనిక్స్ ఏం చేశారో తెలుసా? డేటా అనాలిసిస్ చేసి కౌంటర్ వీడియో పెట్టారు అనుకుంటున్నారా? లేదు, వాడి లైఫ్ నే నాశనం చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ యుఎస్ సిఐఎస్ ని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి వీడికి H1F1 వీసా ఉన్నా వీడి ఇలా ఇల్లీగల్ గా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్ అన్నారు, అవసరమైతే జైల్లో తోసేయండి అని అన్నారు. తర్వాత యుఎస్ సిఐఎస్ కి మెయిల్స్ పంపించారు, ప్లీజ్ టేక్ నెసరీ యాక్షన్ అని. తర్వాత తన జాబ్ చేస్తున్న టెక్సాస్ టెక్ యూనివర్సిటీని ట్యాగ్ చేసి తన యూట్యూబ్ ఇన్కమ్ డీటెయిల్స్ పెట్టారు. తర్వాత యుఎస్ సిఐఎస్ ని ట్యాగ్ చేసి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేయమన్నారు. ఇంకోటైతే FBI ని ట్యాగ్ చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేయమన్నారు. ఈ డీటెయిల్స్ అన్ని కలిపి బొక్కడ్ అనేవాడు టెక్సాస్ యూనివర్సిటీకి మెయిల్ చేశాడు. వాడికి రిప్లైగా పోరా పిల్ల పావుల నాయాలా అని ఒకటి ఫన్నీ మెయిల్ జనరేట్ చేశాడు. ఒకటి వాడు ఒపీనియన్ చెప్తేనే ఇంత చేస్తున్నారు, రేపు వీళ్ళు పవర్ లోకి వస్తే మనం బ్రతకగలం అని అడిగితే వీడిని కూడా బొక్కలో తోసేయండి అని రిప్లై ఇచ్చారు. అసలు ఇన్కమ్ సోర్సెస్ మీద కొట్టడం ఏంట్రా అని ఒకటి అడిగితే పవన్ కళ్యాణ్ ఇన్కమ్ సోర్స్ మీద గవర్నమెంట్ సెలెక్టివ్ జియోలు వదిలి పవర్ ని మిస్యూజ్ చేసినప్పుడు ఏమైందిరా మీ సింపతి అని రిప్లై ఇచ్చారు. అయితే యుఎస్ లో ఉంటున్న ఇంకో యూట్యూబర్ రోస్ట్ మార్టం, ఇంకా ఓటు హక్కురా అని పీకే ఫ్యాన్స్ ని ఎందుకు ఇలా బాధ పెట్టామని సెటైర్ వేస్తే నీ యూట్యూబ్ ఛానల్ కూడా పోలీసులకు ట్యాగ్ చేయమంటావా అని బెదిరించారు. అదే చేత్తో ఎన్ఆర్ఐ కపుల్స్ క్యూట్ క్యూట్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా తీయించేయండి, చూడలేక చేస్తున్నామని వ్యాలంటైన్స్ రోజు తన ఫ్రస్ట్రేషన్ చెప్పుకున్నాడు. ఈలోపు బార్బెల్ తన అకౌంట్స్ అన్ని డియాక్టివేట్ చేసుకుని యూట్యూబ్ లో ఆ వీడియో కూడా డిలీట్ చేసేసాడు. అయితే ఇంకా మన పీకే ని సీఎం అవ్వకుండా ఎవడో ఆపలేడని ఒకటి సెటైర్ వేస్తే మొన్న అలాగే మౌలితో సారీ చెప్పించుకుని ఇంకా జగన్ ని సీఎం కాకుండా ఎవరో ఆపలేరని కౌంటర్ వేశాడు. కానీ సైనిక్స్ ఇక్కడతో ఆగలేదు. యుఎస్ఏ లో ఉండే జనసేన ఫ్రెండ్స్ అందరినీ
కంప్లైంట్లు ఏమని అడిగారు. ఒక కుక్కని బలిస్తే గానీ మిగతా 100 కుక్కలు భయపడవన్నారు. వార్నింగ్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. మీరు వైసీపీ అని చెప్పి జనసేనని ఏమైనా అనండి, కానీ న్యూట్రల్ ముసుగులో ఇంటలెక్చువల్ కథలు పడితే అవ్వదన్నాడు. ఇదేం లాజిక్ రా అంటే, వాడు వైసీపీ అయితే నువ్వు జగన్ ని తిరిగి ఏదోటి అంటావు, అదే న్యూట్రల్ గా ఉండి మీ తప్పులు బయట పెడితే దానికి ఆన్సర్ ఇవ్వలేరు కాబట్టి ఇలా పర్సనల్ గా అటాక్ చేస్తున్నారా? అయితే బార్బెల్ వీడియోలో ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది. జనం వచ్చి జాబ్లు ఇవ్వండి జాబ్లు ఇవ్వండి అంటే ఎందుకు వెళ్ళరా మీకు జాబ్లు, మీరు చదువుకోలేదా, మీ బతుకు మీరు బతకండి, గవర్నమెంట్ వచ్చి ఎందుకు మీకు జాబ్లు ఎత్తికించాలి. దీన్ని ప్రతి ఒక్కడు వాడుకున్నాడు. బ్రో ఇలాంటివి చేయొద్దు, తను డిపోర్ట్ అయ్యి ఇండియా వచ్చేస్తాడని పెడితే చదువుకోలేదా ఆడు, ఆడు బతికాడు చూసుకుంటాడులే అని అన్నాడు. ఈలోపు బార్బెల్ వచ్చి పోలీసులు యాక్షన్ తీసుకుంటారని అంటే, ఎందుకు యాక్షన్ తీసుకోవాలరు పోలీసులు, చదువుకున్నావుగా నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో అన్నారు. బటన్ నొక్కే చంద్రబాబు నాయుడు కావాలా, గొంతు నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా? అయితే ఇక్కడ కథలు మింగుతున్న యుఎస్ సైనిక్స్ అందరూ అక్కడ హోటల్స్ లో ప్లేట్లు కడిగే వాళ్ళు, లేదా మార్ట్స్ లో సేల్స్ అసిస్టెంట్స్ గా ఉండేవాళ్ళే. బార్బెల్ ఏ నయం రిచ్ గా యూట్యూబ్ తో బతుకుతున్నాడని గడ్డి పెట్టాడు. అయితే ఆ ఒక్క వీడియో ఎందుకు పెట్టావు అని బార్బెల్ ఫ్యాన్స్ బాధపడుతుండగా ఎంబీ ఫ్యాన్స్ వచ్చి, ఏం పీకుతారా బాబు మీరు, మహా అయితే జాబ్ పోయి ఇండియా వచ్చేస్తాడు, దీనివల్ల పీకే సీఎం అవుతాడని అడిగితే, అదేంట్రా ఎంబీ ఫ్యాన్స్ బార్బెల్ గడికి సింపతి చూపిస్తున్నారు, వాడు గుంటూరు కారంకి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు గుర్తులేదా అని అడిగితే, మహేష్ బాబుని ఏమనలేదుగా, అయినా మూవీ నిజంగానే బాగాలేదుగా అంటే, వాడు బాబుని బాబ్ ద బిల్డర్ అన్నాడు బ్రో అని అంటే, మన ఫ్యాన్స్ లోనే చాలా మంది అంటారు బ్రో అని మ్యాటర్ క్లోజ్ చేశాడు. దీంతో తిక్కరేగిన పీకే ఫ్యాన్స్ బార్బెల్ వాళ్ళ ప్రెగ్నెంట్ అక్క మీద మార్ఫ్ స్టార్ట్ చేశారు. అయితే ప్రెగ్నెంట్ అక్క మీద మార్ఫ్ సెంటరా అని ఒక జగన్ ఫ్యాన్ అడిగితే, జగన్ ని సపోర్ట్ చేయనందుకు తన కన్న తల్లినే బూతులు తిట్టిన వాడి పాత ట్వీట్ బయటికి తీసేసరికి మూసుకున్నాడు. అలాగే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి మార్ఫ్ సెంటరా అని అడిగితే, అప్పుడు వినోద్ రాయల్ అనే పీకే ఫ్యాన్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేసినప్పుడు వాళ్ళ అమ్మ వేదన గుర్తు రాలేదా అని అడిగేసరికి వాడు మూసుకున్నాడు. ఒక మహేష్ బాబు జగన్ మ్యూచువల్ ఫ్యాన్ వచ్చి, నేనెప్పుడు మార్ఫులు చేయలేదు ఎవరిని తిట్టలేదు అని అంటే, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని బూతులు తిట్టిన పాత ట్వీట్లు తీసేసరికి వాడు మూసుకున్నాడు. చైతన్య రెడ్డి అనేవాడు వచ్చి మార్ఫ్ సెంటర్ అని అడిగితే, 6 డేస్ బ్యాకే కదరా పవన్ కళ్యాణ్ ఫోర్త్ వైఫ్ అని పోస్టులు వేసావని అనేసరికి వాడు మూసుకుంటాడు అనుకున్నారు. కానీ వాడు ఇంకొంతమంది రెడ్డీస్ ని తీసుకొచ్చి బార్బెల్ కి సపోర్ట్ ప్రకటించాడు. దీనికి వైసీపీ యుఎస్ఏ పేజ్ కూడా సపోర్ట్ అంటే, ముందు మీరు మౌలిక సపోర్ట్ ఇవ్వండిరా అని అన్నారు, ఇప్పుడు మూసుకున్నారు. అయితే హైదరాబాద్ లో ఎల్కేజీ ఫీజు ఎక్కువ ఉందని పెడితే, మా ఊడికి నర్సరీ ఫీజు 30K చెప్పారు, అప్పుడు పక్కన ఏపీలో ఉన్న అంగన్వాడీ స్కూల్ కి తీసుకెళ్తే వాళ్ళు క్లాసెస్ చాలా బాగా చెప్పారని రిప్లై ఇచ్చారు ఒక ఆవిడ. అయితే అది జస్ట్ ఆవిడ ఒపీనియన్ రా, ఆవిడ ఫోటోలు మార్ఫ్ చేయకండి రా అని జనసేన ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేశాడు. అయినా కానీ సైనిక్ సాగలేదు. బార్బెల్ ని ఫిజికల్ గా తప్ప ఎలాగైనా రోడ్డు మీదకి లాగేయండి అని ఆర్డర్స్ పాస్ చేశారు. సైనిక్స్ బిహేవియర్ చూస్తుంటే ఖాళీ టైమ్ లో అయినా వైసీపీకి వర్క్ చేయాలనిపిస్తుంది అని ఒక నాగ్ ఫ్యాన్ అంటే, ఈ వర్క్ ఏదో అక్కినేని మూవీస్ కి చేస్తుంటే కనీసం ఒక 5 crore షేర్ అయినా వచ్చేది కదరా అని వాడు నోరు ముయించాడు. ఇంకొకటి వచ్చి, ఒరే ఏజ్డ్ పీపుల్ జగన్ కు ఓటు వేశారంటే ఎర్రపప్పులు అనుకోవచ్చు, చదువుకున్న యూత్ మీరు వాడు ఏంటర్ అని అడిగితే, కొంపలు నడుపుకునే వాళ్ళు పీకేకి ఓటేశారంటే అర్థం ఉంది, మేము సంసారంలో అని చెప్పుకొని డే అండ్ నైట్ ముసలాడి మీకే వాడి మొక్క తీర్చేయడమేంద్ర అని రిప్లై ఇచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ కోసం ట్రై చేసిన పీకే ఫ్యాన్స్ ని చీపో అని ప్రభాస్ ఫ్యాన్స్ రిప్లై ఇస్తే, మా ఇష్టం బే, ఓట్స్ కోసం ఎవడ మొక్క గుడుస్తాం, ఓకే అంటే సపోర్ట్ చేయండి, లేదా మమ్మల్ని మింగుకో, కానీ 2 మంత్స్ తర్వాత మొత్తం తిరిగి ఇచ్చేస్తామని అన్నాడు. ఆల్రెడీ మీద లేని కేసు లేదు, ఆడి ఎఫిడవిట్ ఈయన అమ్మ జీవితం మైక్రో జిరాక్సులు తీసినా కూడా అమ్మ మేము పెట్టే స్లిప్పులు కన్నా పెద్దగా ఉంది, అది అమ్మ పెద్ద బండిలు, అది పిహెచ్డీ థీసిస్ అంత ఉంటది, అది ఆ ఎఫిడవిట్ నిండా కేసులే. అయితే అప్డేట్ ఏమైందంటే, యూనివర్సిటీ వాళ్ళు బార్బెల్ ని ప్రూఫ్ చూపించమన్నారంట, 2 చోట్ల ఓడిపోయాడని ఎలక్షన్ వెబ్సైట్ చూపిస్తే క్లీన్ చిట్ ఇచ్చి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యారంట. దీంతో బార్బెల్ అకౌంట్స్ అన్ని యాక్టివేట్ చేసి డిలీట్ అయిన వీడియో మళ్ళీ అప్లోడ్ చేసి రిప్లైగా ఇంకో వీడియో కూడా పెట్టాడు. అయితే భయపడ్డాడు భయపడ్డాడు అని సైనిక్స్ అంటే, నీకు కేఏ పాలే భయపడాడు, నేనేంట్రా భయపడేది, కావాలంటే మా ఊర్లో సర్పంచ్ కింద పోటీ చేస్తాను, నీకు దమ్ముందా అని బార్బెల్ పేరుతో ఫేక్ అకౌంట్ వేసుకొని అడిగాడు. ఒక్కసారి చేతిలోకి పవర్ రాని తప్పు చేసినాడు కాయ కోసేస్తామని పీకే ఫ్యాన్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే బార్బెల్ కి కౌంటర్ గా అనాలిసిస్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఓపెన్ క్వశ్చన్ టు పీకే ఫ్యాన్స్ అని అడిగి, తల్లిని తిట్టిన వాడితో ఎవడైనా సరే పొత్తు పెట్టుకుంటాడా, టోటల్ గా సైనిక్స్ నే క్లోజ్ చేశారు. సో ప్రస్తుతం ట్విట్టర్ కూల్ అయింది, కానీ ఎలక్షన్స్ దగ్గర అయ్యే కొద్దీ ట్విట్టర్ ఎలా మారుతుంది అనేది నాకు భయంగా ఉంది. ఏమేం జరుగుతాయో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటా, మరి బాయ్. నువ్వు కాపు అయితే నేను రెడ్డిరా.